నమస్కారం సైకాలజిస్ట్ అక్యూసిటీ రాంబాబు నుండి మరి ఒత్తిడిని ఓడించండి స్ట్రెస్ మేనేజ్మెంట్ టిప్స్ అనేటువంటివి ఈ రోజు మనం తెలుసుకుందాం మరి ఒత్తిడి అనేటువంటిది గ్లోబలైజేషన్ కాలంలో స్త్రీలకు పురుషులకు పిల్లలకు పెద్దలకు అనేటువంటి తేడా లేకుండా అందర్నీ ఇబ్బంది పెడుతోంది స్ట్రెస్ అనేటువంటిది వ్యక్తిగత కారణాలు మాత్రమే కాకుండా సామాజిక కారణాలు ఉంటూ ఉంటాయి ఇందులో ఆర్థిక కారణాలు ఉంటాయి కుటుంబ అంశాలు కూడా కారణం అవుతూ ఉంటాయి స్ట్రెస్ కి మానసికంగా ప్రారంభమై శారీరకంగా అనేకమైనటువంటి సమస్యలను సృష్టిస్తూ ఉంటుంది సమస్య మానసికంగా మొదలైనప్పటికీ కూడా శారీరక సమస్యలు కూడా వ్యాపిస్తూ ఉంటుంది శరీరంలో హార్మోన్లు సాధారణమైనటువంటి వేగంతో కాకుండా మరింత వేగంగా పని చేయడం వల్ల ఒత్తిడి అనేటువంటిది బాగా కలుగుతూ ఉంటుంది ఈ ఒత్తిడి నిరంతర ప్రక్రియ అయిపోయింది అనుకోండి ఆ హార్మోను శరీరానికి మానసిక సామర్థ్యానికి కూడా హాని కలిగిస్తే బాగా గుర్తుంచుకోవాలి మనం కనుక ఒత్తిడిని తగ్గించుకోవడం మన చేతుల్లోనే ఉంది కొన్ని చిట్కాలు పాటిస్తే దీన్ని సునాయాసంగా తగ్గించుకోవచ్చు ఒకప్పటి తరంతో పోలిస్తే నేడు శారీరక శ్రమ కన్నా కూడా మానసిక ఒత్తిడి అధికం అవడం అయినటువంటి సర్వసాధారణం అయిపోతూ ఉంటుంది ఉదాహరణకు చూడండి మనం ఎందుకంటే పూర్వం తరానికి ఇప్పటి తరానికి కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయి పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా అందరూ కూడా ఏదో ఒక ఒత్తిడి గురవుతూనే ఉన్నారు కర్ణుడి చావుకి ఎన్నో కారణాలు అన్నట్లు ఈ ఒత్తిడికి కూడా లెక్కలేనన్ని కారణాలు ఉన్నాయి ఫలానా ఇదే కారణం వల్ల నాకు అందరికీ కామన్గా వస్తుంది ఒత్తిడి అనేటువంటిది మనం చెప్పడానికి లేదు ఎందుకంటే దీని యొక్క ఇది మనిషిని చాలా రకాలైనటువంటి ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది ఈ వైద్యుల అభిప్రాయం ప్రకారం కూడా ఒత్తిడిని తగ్గించడానికి ప్రత్యేకమైనటువంటి మందులు వాడనవసరం లేదు అసలు జీవన శైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా అవసరం చాలా అవసరం అండి ఇది మానసిక ఆలోచనని అదుపు చేసుకోవడం కూడా అవసరం అని చెప్తూ ఉంటారు మనిషికి 80% పైగా జబ్బులు స్ట్రెస్ మానసిక సమస్యల వల్లే ఒత్తిడి వల్ల శరీరంలో అన్ని భాగాలు కూడా దెబ్బతింటాయి ధీరులను సైతం కూడా శక్తిహీనులుగా చేయగలిగేటువంటి శక్తి ఈ ఒత్తిడికే ఉంది బాగా గుర్తుపెట్టుకోండి ఒత్తిడి కొద్ది స్థాయిలో ఉన్నప్పుడు మొదటి దశ చాలా ఈజీగా ఉండలేకపోవడం అదేవిధంగా అంటే దాన్ని డిసీజ్ అంటూ ఉంటారు అంటే మొదటి స్థాయిలో డిసీజ్ అని చెప్తూ ఉంటారు అంటే ఈజీగా ఉండలేకపోతూ ఉంటాం స్టార్టింగ్లో ఆ ఏకాగ్రత ఉండదు అప్పుడు జ్ఞాపక శక్తి ఉండదు మైండ్ బ్లాక్ అయినట్లు అనిపిస్తూ ఉంటుంది టెన్షన్ ఆందోళన ఉంటూ ఉంటుంది అంటే ఆ యొక్క చిన్న ఆ ఒత్తిడి వల్ల ఇన్ని రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి మనసు నిలకడ తప్పిపోతూ ఉంటుంది శరీరం కొంత అసౌకర్యంగా కూడా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే శరీరం కూడా చాలా డిస్టర్బ్డ్గా మనకు అనిపిస్తూ ఉంటుంది ఇలా గనక చూసినట్లయితే మనం కొన్ని భాగాల్లో టైట్ అయిపోయినట్లు అనిపిస్తూ ఉంటుంది అంటే బాగా నొప్పులు పెయిన్స్ వస్తున్నట్టు అనిపిస్తుంటాయి అన్ఈజీగా ఫీల్ అవుతున్నట్లు జరుగుతూ ఉంటుంది అదేవిధంగా బోర్గా కూడా అనిపిస్తూ ఉంటుంది జీవితం యాంత్రిక మెకానికల్ అయిపోయినట్లు భావన కలుగుతూ ఉంటుంది చిరాకు కోపం కూడా అధికమైపోతూ ఉంటుంది ఇలా ఇప్పుడు అంటే ఈ డిస్ఈజ్ అనేటువంటి స్థితి ఇలాగే కొనసాగించిందనుకోండి ఇది ఈ డిస్ఈజ్ అంటే మనకి ఈజీగా లేని జీవితం డిసీజ్గా మారిపోతూ ఉంటుంది అంటే వ్యాధిగా మారిపోతూ ఉంటుంది బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఈ డిసీజ్ స్థితికి మనిషి చేరతాడు ఎప్పుడైనా సరే ఇలా కనుక ఎక్కువ కాలం స్ట్రెస్ ఉంటే ఈ ఒత్తిడి ఎక్కువ కాలం ఉంటే శరీరంలో ఏదో ఒక రూపంలో అనారోగ్యం వస్తూ ఉంటుంది ఉదాహరణకి తలనొప్పి నడుము నొప్పి ఒళ్ళు నొప్పులు బీపీ గుండె జబ్బులు నోట్లో పుండ్లు క్యాన్సర్ వంటి జబ్బులు కూడా గురి కావచ్చు ఎందుకంటే చూడండి మన ఇంట్లో పవర్ ఉందనుకోండి ఎక్కడో ఒక ఏదో షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఫ్యూజ్ కొట్టేస్తూ ఉంటుంది వెళ్ళి అంటే అక్కడ బలహీనమైన పాయింట్ పోతూ ఉంటుంది అలాగే నీ శరీరంలో కూడా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోతున్నప్పుడు ఏ అవయవాలు అయితే నీకు జెనెటికల్గా కానీ శారీరకంగా కానీ వీక్గా ఉన్నాయో ఆ భాగం పోతూ ఉంటుంది మొట్టమొదట కొంతమందికి బీపీ రావచ్చు కొంతమందికి గుండె జబ్బు రావచ్చు కొంతమందికి ఇంకొక ప్రాబ్లం రావచ్చు ఎందుకంటే ఆ అవయవాలు మొట్టమొదట ప్రోన్గా ఉన్నాయి కాబట్టి అందుకనే మనం ఈ ఒత్తిడి అనేటువంటిది చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు ఏదో కల నలతగా ఉండేటువంటి వాళ్ళంతా కూడా ఒత్తిడితో బాధితులే వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా అండి చాలా డిస్ట్రెస్గా ఉంటూ ఉంటారు వీళ్ళందరూ కూడా ఒత్తిడి ఉన్నట్టే ఖచ్చితంగా ఎసిడిటీ ఒత్తిడి వల్ల ఎసిడిటీ కానీ కడుపులో పుండ్లు కానీ అల్సర్లు కానీ ఎలర్జీ రియాక్షన్స్ కానీ ఇవన్నీ వస్తూ ఉంటాయి అందుకనే చర్మ సంబంధ సమస్యలు కూడా వస్తూ ఉంటాయి సోరియాసిస్ మెనిస్ట్రియల్ పీరియడ్స్లో డిస్టర్బెన్సెస్ డిప్రెషన్ హృదయ సంబంధమైనటువంటి సమస్యలు ప్లాస్ అదేవిధంగా ఆస్తమా డయాబెటీస్ ఇలాంటివన్నీ కూడా సమస్యలు ఒత్తిడి గురయ్యే వారిలో ఎక్కువగా ఉంటూ ఉంటుంది సులభంగా ఏదో ఒక చెడు వ్యసనానికి బానిసయ్యే అవకాశం కూడా ఉంటుంది స్ట్రెస్ ఎక్కువగా ఉన్నవాళ్ళు తొందరగానే ఒక ఎడిక్షన్ అయిపోతూ ఉంటారు కొన్ని కొన్ని రకాల బ్యాడ్ హ్యాబిట్స్కి ఎందుకంటే అది స్ట్రెస్ లెవెల్ని తగ్గించుకోవడం కోసం వాళ్ళు డ్రింకింగ్కి స్మోకింగ్కి రకరకాలైనటువంటి వాటికి అలవాటు పడిపోతూ ఉంటారు
అందుకని రోగ నిరోధక వ్యవస్థ కూడా క్షీణించి అనేకమైనటువంటి వ్యాధులను బారిన పడతారు. డిస్ఈజ్ స్థితి అదుపు చేసుకోలేకపోయామనుకోండి, ఈజీగా ఉండేటువంటి ఆ స్థితిని ఎక్కడైతే డిస్టర్బెన్స్ ఉందో దాన్ని ఆ చిన్న స్టార్టింగ్లో కానీ చేసుకోకపోతే అది డిసీజ్గా మారిపోద్దని చెప్పాం. ఈ డిసీజ్ అనేటువంటి స్థాయికి చేరి చివరికి డికీజ్ అయిపోతూ ఉంటుంది, అంటే దాన్నే పాడైపోతుందన్నమాట. అంటే మన శరీరం ఆ కంట్రోల్ తప్పిపోయేటువంటి స్థితికి వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకనే స్ట్రెస్ ఈజ్ ఏ సైలెంట్ కిల్లర్ అంటూ ఉంటారు. ఎంత సైలెంట్ కిల్లర్ అంటే ఇది మన ప్రాణాలని తోడేసేటువంటి శక్తి ఈ స్ట్రెస్కు ఉంటూ ఉంటుంది. అందుకనే మనం దీని మీద చాలా జాగ్రత్తగా మరి అవగాహన కల్పించుకుని స్ట్రెస్ నుంచి బయటపడటానికి ప్రయత్నించాలి. కాబట్టి ఈ స్ట్రెస్ రిలీఫ్ టెక్నిక్స్ కూడా మరొక ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.